మనం ఎప్పుడు హాని చేయగలండి. పాము అనేది అన్ని పాము పాయిజన్స్ కాదు, విషమైనది కాదు. పాము కొంతవరకు పాము ఇష్టం ఉంటుంది, అన్నిటికీ ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని పాము కరిస్తే, ఎక్కడ పోయి మీ పాము కనబడితే మమ్మల్ని ఫోన్ చేయండి. ఎప్పుడు పాము హానికం చేయ కొట్టగానే చంపకండి. మా ఈ నంబర్ ఇస్తాను, ఈ నంబర్ కాల్ చేస్తే వెంటనే వచ్చి 5 మినిట్స్ మీకు ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేస్తానండి. నా నంబర్ 7569135128. ఈ నంబర్ కాల్ చేయగానే 10 మినిట్స్ మీద ఉంటాను, ఎక్కడ మీద ఉంటాను. ఇప్పుడు పాము హానికం చేయగలనండి. మీకు సంపాదన అది, మీరు ఇదే ప్రొఫెషన్? ఇదే ప్రొఫెషన్ అండి. మరి మీకు జీవన అది ఎలాగా? మరి అంటే ఎక్కడ ఇంట్లో పాము పడితే అది 100 ఆవిస్తే దాని మీద జీతండి. ఇప్పుడు మరి రోడ్డు మీద కూడా పడతా ఉంటారు కదా, ఈ పాములు ఏం చేస్తుంటారు మరి మీరు? సార్ యాక్చువల్ జనావాసాలు, ఎక్కడ జనావాసం మెసలో అక్కడ వదులుతామండి. అడవి ప్రాంతంలో ఉపయోగించి పడతామండి. అడవి ప్రాంతం నుంచి జనావాసం వచ్చిన పాముని మళ్ళీ దాన్ని పట్టు బంధించుకొని మళ్ళీ అడవి ప్రాంతం వగలడం మా పని అండి. అంటే పాము నుంచి జనం కానికం జరగంట, పాము నుంచి జనం నుంచి ఆ పాము కానికం జరగంట కాపాడుతూ ఉంటామండి. పాము లైఫ్ టైం ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది పాము అండి? పాము ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది సార్? పాముని 12 సంవత్సరాలు అండి. అలాగని పాము ప్రతి పాము చెప్పడం, ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది చెప్పడం అండి. అవును, దీనికి పాముకి కూరలు ఉంటాయండి? పాముకి కూరలు ఉండవా సార్? ప్రతి పాము పప్పలు ఉంటాయండి, కాదని ఉండవు. కానీ నాకు పాము అనేది 2 కోళ్ళు ఉంటాయండి. రసర్ వైపు రండి, కిరణ్ అండి, నాకు 2 కోళ్ళు ఉంటాయి. ఇలా పావున ఏంటంటే రౌండ్గా ఉంటాయండి పనులు, మనలో మన మనకు ఉన్నట్టు అలాగే ఉంటాయి. ఇది నిజంగా లక్కీ కదా, అనుకోకుండా మనం మీరు ఇక్కడే ఉండడం, నా ముందే పాము వెళ్ళిపోవడం, మీకు ఫోన్ చేయడం, మీ లైఫ్ రెస్క్యూ చేయడం. సాధారణ మీకు ఫోన్ చేయడం లక్కీ లెక్కింది. ఇప్పుడు నేవలో పాము పడ్డాను, నాపా పడ్డాను. అదే పాము నా నాకు పాము అండి. ఆ డేంజర్ పాయింట్ నాకు పాము అండి. ఈ పాము ఏం చేస్తారు ఇప్పుడు, ఎలా ప్యాక్ చేస్తారు? ఇది అంటే గోల్డ్ పడేస్తాం, గోల్డ్ పడేస్తాం, ప్యాక్ చేసేద్దాం. మాకు నాయి పాము చూపించండి ఒకసారి. ఓకే ఓకే, ఇలా ఇలా ముందు ఇది ప్యాక్ చేసే సార్, మాకు భయంగా ఉంది, దానికోసం చెప్తారు. అప్పుడు ప్యాకింగ్ లేదండి, గోన్ ప్యాక్ మేము పెట్టడమే. ఏం కాదా, పాముకి ఊపిరాడకపోవడం అండి. ఇక్కడ జనం పడుకున్నా ఇంటికి వెళ్ళి గోన్లు ప్యాక్ చేసి మనం విక్కి పెడతామండి. సేఫ్టీగా వస్తే జనాలు అనగ జరగకుండా పాము ఎక్కి పోతాం. ఓకే, ఇప్పుడు ఏదో ఏదో పాము పట్టాను అన్నారు, ఏ పాము? ఆ పాము నా పాము అండి. చూపించాను ఒకసారి, చిన్న నాయి పాము అది. దీనికి విషం ఉంటుందండి? విషం ఉంటుంది. వదలొచ్చా? వెళ్ళిపోతుంది, వదిలితే వెళ్ళిపోతుంది అది. ఓకే, ఇది ఈ పాము కోసం చెప్పండి, ఇదేం తింటుంది, ఇది ఎలా ఉంటుంది సార్? పట్టి పాము జీవనం అయితే ర్యాక్స్ తింటాయి, ర్యాక్స్ కప్పలు తింటూ ఉంటాయి. అన్ని పాము తింటాయి, ఈ పాము కాదు, ఈ కాదు, అది కాదు, అన్ని పాము తింటాయి. కప్పల్ని ఎలా తింటుంటాయండి. ఈ పాము కరిస్తే ఏం చేయాలండి నార్మల్గా సార్? ఎప్పుడైనా పాము కరిస్తే ఇప్పుడు మేము టెన్షన్ పడకుండా మేము మనం వాటర్ తాకంట, ఎక్కడంటే దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటో నాకు హాస్పిటల్ వెళ్ళిపోతే బస్ నాటు వైజాగ్ని 5 హాస్పిటల్ నమ్మకం ఎప్పుడు నమ్మకండి. దగ్గర అంత దగ్గర ఉంటే గవర్నమెంట్ మంచిది అండి. మామూలుగా మనకి ఏ పాము కరిసింది ఎలా తెలుస్తుంది మనకి? ఇదిగోండి, ఇప్పుడు జస్ట్ మీకు ఈ టైప్ పాము కరిసింది. ఒక 2 కోళ్ళు ఉంటాయండి. విషమైన పాము అనేది 2 కోళ్ళు ఉంటాయి. ఈ మనకి చూస్తే డ్రాప్లు ఉంటాయి, మనకి 2 డ్రాప్లు ఉంటాయి కరిసినప్పుడు. ఇది విషమైన పాము అని తెలుస్తుంది. ఈ టైప్ ఉంటుంది మన పాము. ఇలాగ మన పన్ను మనం పన్ను రౌండ్గా దానికి పన్ను ఉంటుంది. ఇప్పుడు పట్టినట్టు పాము ఏవో ఉంటుంది. ఇది కరిస్తే మనకి ఇప్పుడు విషమైన పాము లేదు కాదు అది తెలిసిపోద్ది. ఓకేనండి, ఇది ఇది పాయిజన్, ఇది నాన్ పాయిజన్. ఇది ఈ పాము కడితే తను చనిపోతే అవకాశం ఉంటుంది. ఈ టైప్ మనం కడితే పాయిజన్ లేనండి పాము. అది 2 రకాలే ఉంటాయా పాములు కూరలు అనేవి? 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. మామూలుగా ఇంకా చెప్తుంటారు కదా బ్లాక్ మాంబా అని రకరకాల పాములు చెప్తా ఉంటారు. మన సైడ్ అమెరికన్ ఆఫ్రికా అక్కడ ఉంటుంది బ్లాక్ మాంబా అనేది, కింగ్ కోబ్రా అనేది అక్కడ ఉంటుంది. అమెరికా సౌత్ ఆఫ్రికా అక్కడ మన సైడ్ ఉంటుంది. అంతకు తెలియదు సార్. అంటే మామూలుగా ఈ వృత్తిని ఎంచుకున్నారు మీరు అసలు? సార్ వృత్తి అనేది నాకు చాలా ఇష్టం. అనేది అప్పుడు చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. అంటే మా పేరెంట్స్ ఎవరు పట్టారో కాదు, నాకు ఇంట్రెస్ట్. అంటే జీవులతో పట్టుకొని మనుషులకంటే నాకు చాలా మంది పాములు చంపేస్తూ ఉంటారు. పాములు నుంచి చంపేస్తున్నారు, నాకు పాములు చంపకండి, నాకు ఇష్టమా? పట్టుకొని కొండ పాత్ర విడిచిపెట్టడం నాకు ఇష్టం అండి. అది మామూలుగా ఇప్పుడు ఎన్ని పాములు పట్టి ఉంటారు మీరు? కొన్ని వేల పట్టి ఉంటాయండి. సెలవు పట్టి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. సెలవు పట్టి ఉంటాను, అలాగే చుట్టుపక్కల కొండ పాత్రం అన్ని జరిగింది మా నుంచి చూసుకుంటాను. ఇక్కడ నుంచి టౌన్ వరకు మొత్తం అనకాయపల్లి సెలవు మొత్తం నేను పడుతూ ఉంటానండి. ఇప్పుడు నేవీ అంటే మొత్తం నేను చేస్తానండి.
ఇంట్లో సపోర్ట్ ఉంటే చాలా ఇంట్లో మంది వద్దాను ముందు వద్దన్నారండి. నాకు రెండు సార్లు ఆల్రెడీ స్నేక్ బైట్ చేసింది, రెండు సార్లు బైట్ చేసింది నాకు. అప్పుడు పిల్లల ఫ్యామిలీ అందరు మా అమ్మ అన్నారు వద్దు పట్టద్దు అన్నారు. ఏ పాము బైట్ చేసింది? నా పాము అండి. ఏమైందా? అప్పుడు కేజీస్ 4 డేస్ ఉన్నాను కేజీస్ ఉన్నాను. ఫైనల్ గా ఏం చెప్తారు ప్రేక్షకులు సార్? చెప్పడం ఏముంది సార్, యాక్చువల్ గా ఈ పాము పట్టుకున్నానండి. ఇప్పుడు చాలా మంది కొండ పంతులకి వచ్చి జనాభా పాము వచ్చేస్తున్నాయి. పామును పట్టుకొని అంటే ఇంట్లో ఇంట్లో పెట్టడానికి మాకు రిస్క్ ఉందనండి. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మ ఉన్నారు, ముసలి ఉన్నారు, అంటే ఇంట్లో ఉండడానికి మాకు భయంగా ఉంది, వాళ్ళకి భయంగా ఉందండి. సో గవర్నమెంట్ తరపు ఏమన్నానంటే చిన్న రూమ్ అండి, ఇప్పుడు పావును స్టోర్ చేసుకోండి అంటే రూమ్ కావాలండి. ఇప్పుడు పొగలు పట్టుకుంటే విచ్చిపెడతాం, నైట్ పట్టుకొని మళ్ళీ కొండ పాత నైట్ వీళ్ళు విచ్చిపెట్టడం అంటే మాకు ఇబ్బందిగా ఉంది. రూమ్ మనకి కలిగిస్తే స్నేక్ స్టోర్ చేసుకోవడానికి చాలా చాలా మంది ఇస్తారండి. జిఎంసీ తరపున కానీ మన గవర్నమెంట్ తరపున కానీ ఎవరి తరపున కానీ రూమ్ ఇస్తే చాలా మంచిది అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.